నువ్వు వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నానండి, తక్కువ పీసులు మాత్రమే ఉన్నాయని ప్రతి వీడియోకి కూడాను. ఎందుకంటే ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి చాలా తక్కువ పీసులు ఉన్నాయి కాబట్టి నేను క్లియరెన్స్ సేల్లో అనేది పెట్టేశాను. ఆల్మోస్ట్ ఫస్ట్ పెట్టిన వీడియోలో ఉండే ప్లీజ్ పీసెస్ అయితే చాలా వరకు అందరైతే తీసేసుకున్నారండి. తక్కువ పీసులు ఉన్నాయి ప్లస్ వచ్చేసేసి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పి పిక్ చేసేసుకున్నారనమాట. సో నేనైతే లేవు అని చెప్తే మాత్రం వచ్చేసి దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ టైం ఇంకేదైనా సేల్ వచ్చినప్పుడు పిక్ చేసుకుందరు. అంతేకాని వచ్చేసేసి మేడం ఉన్నాయనుకున్నాం మేడం, ఇది చాలా తక్కువ రేటుకు వచ్చింది, ఇది మాకు కావాలి అని అయితే అడుగుతున్నారంటే నిజంగా ఉంటే ఖచ్చితంగా ఇస్తానండి. నేను ఉంటే మాత్రం వచ్చేసేసి అక్కడ పెట్టేసుకొని లేవని మాత్రం చెప్పండి. నేను అయిపోయినాయి పంపించేసేసాను చాలా వరకు వచ్చేసేసి. మిగతా ఏమైనా కూడా వచ్చేసేసి మీకు అవైలబిలిటీలో ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి నేను అవైలబిలిటీలో ఉంటే మాత్రం వచ్చేసేసి ఇస్తాను. అండ్ అలా అయితే పిక్ చేసుకోవడానికైతే చూడండి, ఈ సైడ్లో కూడా వచ్చేసేసి ఈ చంద్రహారాల ఈ లాకెట్ మోడల్లో ఓన్లీ పింక్ కలర్ మాత్రమే ఉందండి, గ్రీన్ కలర్ అయితే లేదు. అది కూడా వచ్చేసేసి ఓన్లీ 3 సెట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. తక్కువ పీసెసే మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా వరకు అంతా అయిపోయింది అనమాట ఈ ఫెస్టివల్ సేల్లో కలెక్షన్ మొత్తం వచ్చేసేసి. ఇది అంతా కూడా క్లియర్ చేసేసేసి కొత్తగా వచ్చేసేసి స్టాక్ తెప్పించేసేసి స్టాక్ వచ్చింది ప్లస్ కొత్తగా పిక్స్ తీసేసి ఇంకా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో కొత్త సెట్స్లో కూడా వచ్చేసేసి కొత్త కొత్త మోడల్స్ వచ్చేసాయి అనమాట ఈసారి కూడా. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి రిపబ్లిక్ డే సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో రిపబ్లిక్ డే కూడా అయితే మన దగ్గర ఆఫర్స్ అనేవి ఉన్నాయండి. ఈ వీడియోలో కూడా నేను జ్యువెలరీతో పాటుగా పికిల్స్ వీడియోకి అయితే ఒక చిన్న క్లిప్ అనేది పెట్టాను అనమాట. సో మీకైతే పికిల్స్ వద్దు అనుకుంటే ఆ వీడియోని అయితే స్కిప్ చేసి మీరు డైరెక్ట్గా జ్యువెలరీ అయితే చూసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే లేదండి. ఆఫర్లు అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసేసి కెంపుల్తో వస్తుంది, ఓన్లీ 425 రూపీస్కే అనమాట. ఇది వచ్చేసేసి ఇంతకుముందు ఆ ప్రైస్కి ఇప్పుడు ప్రైస్కి డిఫరెన్స్ అనేది కావాలంటే మీరు చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని ఇంతకుముందు ప్రైస్ ఇంతకుముందు వీడియో అయితే చూసుకోండి. దాని తర్వాత వచ్చేసేసి ఈ వీడియో కూడా అయితే చూడండి, రెండింటి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట. అప్పుడు వెంటనే మీరే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారు. అండ్ ఇంకా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోస్ని లైక్ చేయండి అనేది, వీడియోస్ని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేసేసేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబే మర్చిపోతున్నారు, అది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. సో అందరు కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చాలామంది, ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి తక్కువగా వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి నాకు అలా అర్థమైంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అని చెప్పేసేసి. ఇంకా చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసేసి నేను కింద వచ్చేసేసి మీకు ఒక స్టిక్కర్ అనేది ఇస్తానండి. అంతా మీరు పేమెంట్ చేసేసి అడ్రస్ అన్నీ పెట్టేసిన తర్వాత మీ ఆర్డర్ బుక్ అయిపోయింది అని చెప్పి ఒక స్టిక్కర్ అనేది ఇస్తాను. ఒకవేళ ఆ స్టిక్కర్ నేను ఎవరికైనా పెట్టలేదంటే మాత్రం వచ్చేసి ఒకసారి వచ్చేసి నాకు టైప్ చేసేదే పంపించండి, మా ఆర్డర్ బుక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి నేను చూసుకొని ఎవరికైనా ఆ స్టిక్కర్ అనేది పంపించలేకపోతే పంపిస్తానండి. ఓన్లీ ఆ స్టిక్కర్ పంపించానంటే వాళ్ళ ఆర్డర్ వచ్చేసేసి 100% కన్ఫర్మ్గా బుక్ అయిపోయినట్టేనండి, ఇంకెలాంటి చేంజెస్ లేకుండా వాళ్ళ ఆర్డర్ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట. కొంతమందికి వచ్చేసేసి ఈ ఫెస్టివల్ సేల్లో పెట్టినవి ఈ కొరియర్లో వచ్చేసేసి కొంతమంది ఇంకా వెళ్ళలేదండి, ఎందుకంటే కొరియర్ సర్వీస్లో వచ్చేసేసి ఇది చాలా వరకు బంద్ చేసేసారనమాట. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ వచ్చి సంక్రాంతికి 3 డేస్ ముందు నుంచి బంద్ చేసేసారు. అందువల్ల వచ్చేసేసి కొంతమంది పీసులు అయితే వెళ్ళలేదండి. ఇండియన్ పోస్ట్ అయితే మాత్రం వచ్చేసేసి ఈ రోజు నుంచి అయితే డెలివరీలు అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ డిటీడీసీ వాళ్ళు వచ్చేసేసి రేపటి నుంచి అయితే సర్వీస్ అనేది ఇస్తామన్నారు. సో ఈ రోజు ఆర్డర్ పిక్ చేసుకునేవి అండ్ ఈ 3 డేస్లో ముందు ఆర్డర్ పిక్ చేసుకున్నవి కూడా మీకు వచ్చేసేసి రేపే డిస్పాచ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇవి కూడా మీకు వచ్చేసేసి ఒక్కొక్క పీసే ఉందండి, ఇది అండి చాలామంది పిక్ చేసుకున్నారండి ఈ మోడల్లో మాత్రం వచ్చేసేసి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ రివ్యూస్ అండి, మంచి రివ్యూ అనేది వచ్చిందండి. ఇదంతా హ్యాండ్మేడ్ బీడ్స్ అండ్ హ్యాండ్మేడ్ కలెక్షన్తో మేము ప్రిపేర్ చేసిపించామండి, స్పెషల్గా ఫెస్టివల్ కోసం మేము ప్రిపేర్ అయితే చేసాము. సో ఉన్న అన్ని కలర్స్ కూడా అయితే అయిపోయాయండి. మ్యాక్సిమం వచ్చేసి ఒకటి 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 నాకు తెలిసినంతవరకు 3 పీసెస్లే ఉండాలి, ఒక్కోటి ఒక్కోటి ఒక్కటి. అవి కూడా 3 కలర్సే ఉన్నాయండి, ఎక్కువ లేవన్నమాట. దానికి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ అనమాట. అందరికి కూడా వచ్చేసేసి పిక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, సపోర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అసలు వర్ణించలేని విధంగా అయితే సేల్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి ఈ ఫెస్టివల్ది. అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి, డాలర్ అయితే ఒక్కటే ఉంది. అండ్ క్రెషర్స్ అయితే ఉన్నాయండి, డాలర్ అనేది ఒక్కటే ఉంది అనమాట అది కూడా. నెక్స్ట్ దీంట్లో కూడా వచ్చేసేసి దీంట్లో డాలర్స్ ఉన్నాయండి, అలాగే పింక్ కలర్ క్రిస్టల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. డాలర్స్ అయితే ఉన్నాయి కానీ పింక్ కలర్ ఈ డాలర్స్ అయితే అసలు లేవండి, ఈ డాలర్స్ అనేవి బొత్తిగా అయిపోయాయి అనమాట, ఒక్కటి కూడా లేవు ఈ డాలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇవి వచ్చేసేసి 4 పీసెస్ ఏమున్నాయండి, రైస్ పాల్స్ అండ్ కింద బీడ్స్ తోటి అయితే పింక్ కలర్లో ఉండేటి మాత్రం అయిపోయాయండి, ఓన్లీ గ్రీన్ కలర్లో ఉండేటి మాత్రమే ఉన్నాయి, అందుకే గ్రీన్ కలర్దే పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసేసి మీకు 6 పీసెస్ దాకా అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవి. జ్యువెలరీ కూడా అయితే చూసుకోవచ్చు, ఓన్లీ చికెన్ బోన్లెస్ పికిల్ మాత్రమే అండి అవైలబిలిటీలో ఉంది.